శ్రీ సాయిరాం ఓం శ్రీం ద్రామ్ దత్తావతారాయణ సమర్థాయ మహా శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము ఇరవై మూడవ అధ్యాయము విద్యాసాగరుడు గురుదేవ అక్కల్కోట అని పిలుస్తున్నారు కదా ఈ గ్రామం నాకు ఈ పేరు ఎందుకు వచ్చినది దానిని గురించి తెలుపండి అని కోరగానే శ్రీ యోగి నాయన శ్రీ స్వామిని భక్తులందరూ అక్కల్కోట మహారాజ్ అని చేత నీవు అడిగిన ప్రశ్న బాగున్నది అక్కల్కోట పేరు గురించి ఆ రాజవంశం గురించి చెబుతాను వినుము పూర్వము అక్కల్కోటకు ప్రజ్ఞాపురము అని ధీపురము అని పేర్లున్నవి ప్రజ్ఞాపురము అనగా ప్రజ్ఞ అనగా శుద్ధ చైతన్యం అనేను విజ్ఞానము అనేను పరిపూర్ణమైన జ్ఞానమనేను అర్థములున్నవి ఇంకను చెప్పాలంటే బుద్ధి అని గుర్తు అని కూడా అర్థము ప్రాజ్ఞుడు అనగా పండితుడు అని అర్థము అనేక మంది ప్రాజ్ఞులు నివసించుడిచే ప్రజ్ఞాపురం విజ్ఞాన నగరం అని చెప్పవచ్చు పూర్వము రామాయణ కాలంలో ప్రజ్ఞాపురం అని ఉన్నది అది ఇదే కావచ్చును ఈ నగరంలో విద్యాలయములు మహర్షుల ఆశ్రమములు అనేకం ఉండేవి అందు విద్యార్థులకు విద్యను ప్రబోధించేవారు ఈ గ్రామమునకు రెండు మైళ్ళ దూరంలో భోరీభద్ర అనే నదులు ఉన్నవి దానికి మరికొలది దూరంలో అనగా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో చీనా భీమా నది సంగము కలదు మరియు కొలది దూరంలో యాభై కిలోమీటర్ల దూరంలో భీమా పాయు నదిల సంగము కలదు ఇవి అన్నీ కృష్ణా నదిలో కలియును వాని మధ్యలో ఉండు ఈ పురము వీటన్నింటికీ ప్రధానమైనది కావున ప్రధాన పురము అని కూడా పిలుచుచుందురు ఈ ప్రాంతమంతా అనేక ఆశ్రమములు విద్యాలయములు ఉండుటచేత ఇది ప్రజ్ఞాపురము అని ప్రసిద్ధి చెంది ఉండెను రామలక్ష్మణులు అరణ్యవాసంలో సీతకై అన్వేషణం చేయుచు ఈ ప్రాంతమంతా తిరిగినారు ఇది దండకారణ్యమునకు నైరుతి భాగం ఇక్కడి నుంచే జనన స్థానం మొదలవుతుంది క్రౌంచారణ్యము అని కూడా అంటారు ఇక్కడికి కొన్ని యోజనముల దూరంలోనే కబందుడు అను రాక్షసునికి శాపవిమోచనం కలిగినది సుగ్రీవునితో స్నేహం పెంచుకుని కబందుని తెలుసుకుంటారు పంపా సరోవరం అగు శబరి ఆశ్రమంనకు బయలుదేరుతారు అటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది యోగేశ్వరుడైన దత్తుని అవతారం ఈనాడు ఈ ప్రాంతంలో సంచారం చేసి ఇరవై మూడు సంవత్సరములు నివసించినారు శ్రీ స్వామి సమర్థుల రూపంలో దీనికి దగ్గరలోనే గంధర్వ నగరంలో రెండవ దత్తావతారం శ్రీ నరసింహ సరస్వతి నివసించి తన లీలలను చూపినారు వారే వీరు అని కదా భక్తుల విశ్వాసము అనేక మందికి పరిపూర్ణమైన అనుభవం కలిగించినది అందువలన ఏ విధంగా చూసినా ఇది ప్రజ్ఞాపురం అనటకు తగియే ఉన్నది ప్రజ్ఞాపురము పర్షియన్ భాషలో అక్కల్కోట అంటారు ఇంకా చెప్పాలంటే బుద్ధికి బలమైన స్థలము అని శ్రీ స్వామి సమర్థుల సమాధి వట వృక్ష మందిరం వలన ఈనాడు సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అయినది విద్యాసాగర విన్నావు కదా మనం ఇటువంటి క్షేత్రంలో ఉన్నాము విజయనగర రాజుల కాలంలో ఈ పురమునేలు రాజులలో ఖండే అనే వంశం వారి కాలము పదిహేడు వందల ఎనిమిది ప్రాంతంలోని షాహు మహారాజ్ సంతానం లేక భోన్స్లే వంశం నుంచి రానోజీ అనే వారిని తీసుకుని వచ్చి రాజును చేసినారు అతనికి ఫతేసింహ అనే పేరు పెట్టినారు అతని కాలంలోనే బ్రిటిష్ వారు మన దేశంలో ప్రబలిరి అయితే బీజాపూర్ సుల్తాను హైదరాబాద్ నిజాం సర్కారు మున్నగు వారితో చక్కని సంబంధంలతో ఈ రాజ్యం చాలా కాలం సుభిక్షంగానే ఉండేది ఆ కాలంలో దీని వైశాల్యము నాలుగు వందల తొంభై ఎనిమిది చదరపు మైళ్ళు ఆ తరువాత ఆ రాజ్యానికి రాజుగా సింహుని కుమారుడు రాజైనాడు అతనికి నలుగురు కుమారులు షహాజీ మాలోజీ బాబాసాహెబ్ అప్పా సాహెబ్ స్వామి అక్కల్కోట రాకమున్పు పెద్దవాడైన షహాజీ రాజా బోన్సులే రాజుగా ఉండేవాడు వారికి మాలోజీరావు దాజీరావు అని కుమారులు వారు శ్రీ స్వామి సమర్థుల భక్తులైనారు ఈ మాలోజీకే గాణుగాపురంలో దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి నేను అక్కల్ కోటలోనే ఉన్నాను అని చెప్పినారు శ్రీ స్వామి సమర్థుల వారికి రాజులైనా పేదలైనా ఒక్కటే ఎక్కువ తక్కువలు లేవు భగవంతుని ముందు అందరూ సేవకులే సర్వజీవులకు ప్రభువు భగవంతుడే ఆ భగవంతుని అవతారం శ్రీస్వామి సమర్థులు అందువలన వీరే రాజులకు రాజు యోగులకు రాజు అందువల్లనే వీరికి భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా సచ్చిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ అని జయ జయ నాదములు ఘోషలు చేయిచుండిరి మానవులు భగవంతుని కరుణతో ఎంత పెద్ద పదవులు సంపాదించినా ఆ భగవంతుని ముందుకు వచ్చినప్పుడు అధికారములను ప్రదర్శింపరాదు అంతేకాదు దేవుని దగ్గరకు గురువుల వద్దకు తల్లి వద్దకు వచ్చినప్పుడు సాధారణంగా వినయముతో ఉండవలనని కదా ఆర్యోక్తి అలాగే శ్రీ స్వామి సమర్థులను రాజులెందరో దర్శించి పూజించి వారి అనుగ్రహమును పొందేవారు అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు భోంస్లే అతని తమ్ముడు దాజీరావు భోంస్లే ఇరువురును శ్రీ స్వామి సమర్థులను వారు అక్కల్కోటకు వచ్చిన మూడవ రోజుననే దర్శించినారు అప్పుడప్పుడు చోళప్ప గృహంలో ఉన్న శ్రీ స్వామిని దర్శించేవారు మాలోజీరావు భోన్స్ లేకి గురు భక్తి చాలా ఎక్కువగా ఉండేది వీరు శ్రీ గురుచరిత్రను నిత్యం పారాయణం చేసేవారు తరచూ శ్రీ గురుక్షేత్రాలను దర్శించేవారు వీరు దత్తోపాసకులు రాజ్యంలో రాజరికంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా శ్రీ గురు భక్తిలో ఎటువంటి మార్పు ఉండేది కాదు వీరు తరువాత కాలంలో హుబ్బళిలో ఉండే అవధూత శ్రీ సిద్ధారూఢ స్వామిని కూడా సేవించినారు చోళప్ప గృహంలో ఉన్న శ్రీ స్వామికి మొదట మహమ్మద్ అలీ ఖర్చులు భరించేవాడు తరువాత కొంతకాలానికి వీరు నెలకు సరిపడ సామగ్రి సదుపాయాలు పంపేవారు ఉత్సవాలలోనూ పర్వదినాలలోనూ బ్రాహ్మణ సంతర్పణం గాను నూట ఇరవై ఐదు రూపాయలు పంపేవారు శ్రీ స్వామికి చోళప్ప గృహము ఎంతో రాజు అంతఃపురం అలాగే ఉండేది కానీ చోళప్ప గృహములోనూ గ్రామంలోనూ ఉన్నప్పుడు భక్తులందరికీ శ్రీ స్వామి దర్శనం దొరికేది రాజు మందిరంలో ఉన్న సమయంలో అది సరిగా జరిగేది కాదు రాజు మందిరంలో వారి రాకపోకలకు ఎప్పుడూ అడ్డు ఉండేది కాదు స్వేచ్ఛగా ఉండేవారు శ్రీ స్వామి ఒకరోజున మాలోజీరావు భోన్సులే జన్మదినము ఆయన తన రాజలాంఛనంలన్నింటితోనూ శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరినాడు నూతన వస్త్రములను కిరీటములను కవచకుండలాలను ధరించి ఏనుగు నెక్కి సోదరునితో మంత్రులతో భటులతో సైన్యములతోనూ రాణులతోనూ చోళప్ప ఇంటికి చేరి శ్రీ స్వామి వద్దకు వచ్చి నమస్కరించినాడు రాజావారు ఇలా రావడం శ్రీ స్వామికి నచ్చలేదు వారి వైపు కన్నెత్తైనా చూడకుండా మౌనంగా ఉన్నారు కొంత సమయం గడిచాక రాజావారు శ్రీ స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదములను నమస్కరించబోగా శ్రీ స్వామి సమర్థులు ఉగ్రుడై బలంగా రాజావారి చెంప మీద ఒక దెబ్బ కొట్టారు ఆ దెబ్బకు కిరీటం పోయి ఇరవై అడుగుల దూరంలో పడిపోయినది నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చుండిపోయినారు అందరూ ఆశ్చర్యంగానూ ఆందోళనతోనూ చూచుచుండిరి స్వామి సమర్థులు నీ రాజరకం నీ భవనంలోనూ నీ దర్బారులోనూ సరిపోతుంది ఇక్కడ అవసరం లేదు ఈ ప్రపంచం అనే చదరంగంలో నీ వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని తయారు చేయగలం అని అన్నారు మాలోజీరావు ఈ విషయమును స్వామి ప్రవర్తనలోని మర్మమును తెలుసుకొని శిష్యుడు భక్తుడు సద్గురువు వద్దకు నిరాడంబరంగా రావాలని గుర్తించాడు తన తప్పులను మన్నించమని ప్రార్థించాడు శ్రీ స్వామి శాంతించి దీవించినారు శ్రీ స్వామి కొట్టినది అతనిని కాదు అతనిలోని అజ్ఞానమునే ఈ సన్నివేశం తరువాత మాలోజీరావులో దృఢమైన భక్తి శ్రద్ధ కలిగి మంచి సాధకుడై దత్తానుగ్రహంను పొందినాడు అంతేకాదు స్వామి సమర్థుల అనుగ్రహం పొందినాడు అప్పటి నుంచి రాజు తన పల్లికిని మూడు పల్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవారు వేషము అలంకరణ సాధారణంగా ఉండేది రాజా వారికి సంతతి లేదు ఆ రాజు ఆయన పత్ని శ్రీ స్వామిని సేవించుచు తమ సంకల్పమును మనస్సులోనే తలంచుకునేవారు శ్రీస్వామి సమర్థులు వారి మనోభావములను గ్రహించి వారిని అనుగ్రహించినారు మాలోజీరావు భార్య గర్భమును ధరించినది వారి ఆనందమునకు అవధి లేకుండినది వారు శ్రీ స్వామి సమక్షంలో అన్న సమారాధనను పెద్ద ఎత్తున నిర్వహించినారు అయితే అతనికి తమకు పుట్టబోవునది ఆడపిల్ల లేక మగపిల్లవాడో తెలుసుకోవాలని ఉండేది దానికి శ్రీస్వామి ఒకనాడు గాజులు కావాలి అని అడగటం పొయ్యి ముందు కూర్చోవడం చూచి తనకు పుట్టనున్నది ఆడపిల్లయేని నిర్ణయించుకున్నాడు రాజ్యానికి వారసుడు కలిగితే బాగుండును అనుకునిచూ వాదపడి సాగినాడు అతని మనోరథం తెలిసి శ్రీస్వామివారు ఒకనాడు ఫిరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు అది గ్రహించి మాలోజీరావు శ్రీ స్వామి తన మనోభీష్టాన్ని తెలుసుకొని తనకు మగబిడ్డను అనుగ్రహించినారని సంతోషించినాడు అనుకున్న విధముగానే వారికి మగపిల్లవాడు కలిగెను శ్రీస్వామి చెప్పినట్లే ఆ శుభవార్త లోకానికి వెల్లడి చేయటానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు రాజు వానికి షాహాజీరావు అని నామకరణం చేసినారు ప్రజలు వాని బాబా సాహెబ్ రాజే అని పిలిచేవారు ఈ విధముగా స్వామి సమర్థుల అనుగ్రహంతో రాజు సంతానాన్ని రాజ్యానికి వారసు పొందినారు మరొకసారి శ్రీ స్వామి రాజభవనానికి వెళ్ళారు రాజు తగిన సత్కారాలతో శ్రీ వారిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకుని వెళ్ళారు శ్రీస్వామి అక్కడ ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు రాజు పరివారం అంతా ఉన్నారు ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్క అరగ తీస్తున్నాడు ఒక ఎలుక వచ్చి దేవునికి పెట్టిన దీపారాధనలోని వత్తిని తాకింది ఆ నిమిషంలో చేతిలోని గంధపు చెక్కను ఆ ఎలుకపైన విసిరారు పాపం ఆ ఎలుక అది తగిలి వెంటనే చనిపోయింది పూజారి కోపంతో తగిన శాస్తి అయినది అంటూ ఆ ఎలుక తోక పట్టుకొని బయట పారవేయటానికి తీసుకొని పోచున్నాడు శ్రీ స్వామి పూజారిని దగ్గరకు పిలిచి ఆ చచ్చిన ఎలుకను తన గెమ్మని గద్దించారు అతని చేతిలోని ఎలుకను తీసుకుని ఉయ్యాల గొలుసులోని ఒక రంధ్రంలో నుంచి అటు ఇటూ నాలుగు సార్లు తీశారు తరువాత దాన్ని చేతులలోనికి తీసుకుని బుజ్జగిస్తూ లేమ్మా లే ఇక వెళ్ళు అన్నారు వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయినది రాజు రాజు పరివారం ఆ దృశ్యంను చూచి ఆశ్చర్యపోయినారు శ్రీ స్వామివారి ఈ చర్య పూజారికి చెప్పకనే బుద్ధి వచ్చింది సర్వజీవుల ఎందు ప్రేమ కలిగి ఉంటే మానవ లక్షణము విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులు ఈ ప్రజ్ఞాపురంలో చేత ఈ నగరము పేరుతోనే అందరూ అక్కల్కోట మహారాజ్ అని పిలుచుచుండిరి శ్రీ స్వామి వారిని ఈ రాజవంశంలో వారే కాదు అనేక మంది రాజులు కూడా దర్శించినారు వారిని గురించి చెబుతాను వినుము అని తిరిగి చెప్పసాగినారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కి జయ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి లీలామృతము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము జయ గురుదేవదత్త ఓం నమ